హే గైస్, దిస్ ఈజ్ షమ్ము. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్లో మస్ట్ అండ్ విజిటింగ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ది కుతుబ్ షాహీ టూమ్స్కి అయితే ఈరోజు వచ్చేసాం. ఇక్కడ టోటల్ 16 ఉన్నప్పటికీ వీటిలో 7 అనమాట ఇంపార్టెంట్వి. ఈ 7 ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది, అందుకే ఈరోజు అయితే ఈ కుతుబ్ షాహీ టూమ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసా. సో మీరందరూ ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలానే చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ కూడా ఈ కుతుబ్ షాహీ టూమ్స్. హైదరాబాద్ అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది చార్మినార్. కుతుబ్ షాహీ రాజవంశస్థుల్లో ఒకరైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారు దీన్ని నిర్మించడం జరిగింది. హైదరాబాద్ సంస్థానాన్ని గోల్కొండ రాజధానిగా పాలించిన ఈ 7 రాజుల సమాధులను ఈ కుతుబ్ షాహీ టూమ్స్ ను చూద్దాం. కుతుబ్ షాహీ టూమ్స్ ఈ ప్లేస్ గోల్కొండకి వెళ్లే దారిలో ఇబ్రహీం బాగ్ వద్ద ఉంటుంది. తెలంగాణను పాలించిన తొలి ముస్లిం పాలకులే ఈ కుతుబ్ షాహీలు. దాదాపు 170 ఏళ్లకు పైగా గోల్కొండను రాజధానిగా చేసుకుని పాలించారు. ఇతనే కుతుబ్ షాహీ వంశ స్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. వీరు షియా మతస్థులు. ఈయన గోల్కొండకు మొదటి రాజు. వీరి పరిపాలనా కాలం 1512 నుంచి 1543 వరకు పరిపాలించారు. జంషీద్ కులీ కుతుబ్ షా ఈయన గోల్కొండకు 2 రాజు. తన తండ్రి అయిన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ను నమాజ్ చదివే సమయంలో ఇతను హత్య చేసి సింహాసనం అధిష్ఠించడం జరుగుతుంది. ఇతని పరిపాలనా కాలం 1543 నుంచి 1550 వరకు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తారు. ఈ 7 సంవత్సరాలు కూడా నిరంతర యుద్ధాలతోనే ముగుస్తుంది. చివరకు క్యాన్సర్ వల్ల జంషీద్ కులీ కుతుబ్ షా గారు మరణిస్తారు. జంషీద్ తర్వాత తన కుమారుడైన 7 సుభాన్ కులీ కుతుబ్ షా రాజుగా కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా సుభాన్ ను చంపిన తర్వాత గోల్కొండకు 3 రాజు అవుతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇబ్రహీం కులీ కుతుబ్ షా గారి టూంబ్. ఇబ్రహీం కులీ కుతుబ్ షా గారి పరిపాలనా కాలం 1550 నుంచి 1580 వరకు దాదాపుగా 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఇక్కడ కనిపించే టూంబే గోల్కొండకు 4 రాజైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారిది. ఈయన పరిపాలనా కాలం 1580 నుంచి 1612 వరకు పరిపాలించారు. ఇబ్రహీం కుతుబ్ షాకు కుమారుడు కుతుబ్ షాహీ వంశంలోనే గొప్పవాడుగా పేరుగాంచాడు. ఇతని కాలాన్నే స్వర్ణయుగంగా చెప్పుకున్నారు. ఇతను కేవలం 14 సంవత్సరాల వయసులోనే సింహాసనం అధిష్ఠించాడు. ఇక్కడ ఉన్న అన్ని టూమ్స్ కంటే కూడా ఈ టూంబ్ చాలా ఎత్తులో 2 అంతస్తులు కలిగి ఉంటుంది. ఇక్కడ కనిపించే ఈద్గాలో రంజాన్ మరియు బక్రీద్ పండుగల సమయంలో నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఇక 5 రాజు సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. ఇతని పరిపాలన కాలం 1612 నుంచి 1626 వరకు పరిపాలిస్తారు. ఇతని కాలంలోనే హైదరాబాద్ మక్కా మస్జిద్ నిర్మాణం కూడా మొదలవుతుంది. ఇతను మొహమ్మద్ కులీ కుతుబ్ షాకు వరుసకు అల్లుడవుతారు. టూంబ్ ఆఫ్ హయాత్ బక్షి బేగం. హయాత్ బక్షి బేగం గారు అసలు ఎవరంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారికి ఒకనొక కుమార్తె. ఈమె 4 రాజు కుమార్తె, 5 రాజు యొక్క భార్య, 6 రాజు తల్లి. హయాత్ బక్షి బేగం గారి టూంబ్ కూడా రాజుల యొక్క టూంబ్స్ ఎలా అయితే ఉంటాయో అంతే పెద్దగా ఉంటుంది. ఈ ఫౌంటైన్ లోని నీరు వజూ చేసుకోవడానికి వాడినట్లు తెలుస్తుంది. కుతుబ్ షాహీ టూమ్స్ ఇండో పర్షియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే హయాత్ బక్షి బేగం గారి సమాధి. ఈ టూమ్స్ లోపల పైన వ్యూ చూసినట్లయితే మార్బుల్స్ తో కూడిన డిజైన్ అనేది పెట్టి ఉన్నారు. రెడ్ అండ్ బ్లాక్ మార్బుల్స్ తో చాలా అద్భుతంగా ఉంది డిజైన్ అనేది. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ ల్యాండ్స్కేప్ మాస్టర్ ప్లాన్ ఇక్కడ మనం చూడవచ్చు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ గురించి, అలానే ఇక్కడ హిస్టరీ కూడా ఉంది దీని గురించి సంబంధించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇయర్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తున్నారు, గోల్కొండ అలానే మిగతావి ఏవైతే టూమ్స్ ఉన్నాయో. మొత్తం డీటెయిల్డ్ గా ఉందన్నమాట ఆర్కిటెక్చరల్ సిగ్నిఫికెన్స్. ల్యాండ్స్కేప్ రెస్టరేషన్ గురించి కూడా ఇక్కడ క్లియర్ గా మొత్తం మనము చూడవచ్చు. లాంగ్ షార్ట్ చూస్తున్నారా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ఈ టూంబ్ గోల్కొండకు 6 రాజైన అబ్దుల్లా కుతుబ్ షా గారి టూంబ్. అబ్దుల్లా కుతుబ్ షా గారి తల్లి హయాత్ బక్షి బేగం. అబ్దుల్లా కుతుబ్ షా గారి పరిపాలన కాలం 1626 నుంచి 1672 వరకు పరిపాలించారు. అబ్దుల్లా కుతుబ్ షా గారి సమాధి చుట్టూ చెక్కతో నిర్మించిన ప్రొటెక్షన్ అనేది ఉంటుంది.
వీరి టూంబ్ పై భాగంలో కూడా అన్ని టూంబ్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా బ్లాక్ కలర్ మార్బుల్స్తో డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎకో సిస్టమ్ ఉండడం వల్ల మనం సౌండ్ చేస్తే 7 లేదా 8 సార్లు అనేది రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను క్లాప్ కొడతాను అన్నమాట, సౌండ్ చూడండి మీరు, 7 or 8 times అయితే రీసౌండ్ వచ్చినట్లు అనిపిస్తుంది. సో వన్స్ చెక్ చేద్దాం. కుతుబ్ షాహీ రాజవంశంలో ఇక చివరి వారు అబుల్ హాసన్ కుతుబ్ షా. దీనినే అన్ఫినిష్డ్ టూమ్ ఆర్ ఇన్కంప్లీటెడ్ టూమ్ అని పిలుస్తారు. అబుల్ హసన్ కుతుబ్ షా గారి పరిపాలన కాలం 1672 నుంచి 1686 వరకు పరిపాలించారు. ఇతని కాలంలోనే గోల్కొండ తూర్పు ముఖద్వారం సంరక్షకుడైన అబ్దుల్లాను డబ్బులతో లొంగదీసుకుంటాడు ఔరంగజేబ్. 1687 అక్టోబర్ మంత్ ఔరంగజేబ్ తన సైన్యంతో గోల్కొండ కోటను ముట్టడించి అబుల్ హసన్ కుతుబ్ షాను యాజ్ అ ప్రిజనర్గా దౌలతాబాద్కి తీసుకువెళ్తారు. ఖైదీగా ఉన్న 12 సంవత్సరాల తర్వాత అబుల్ హసన్ కుతుబ్ షా గారు చనిపోతారు. ఇతని సమాధి ఔరంగాబాద్కు సమీపంలో ఉండే ఖుల్దాబాద్లో ఉంటుంది. అయితే ఈ టూమ్ మీద మిర్జా నిజాముద్దీన్ అహ్మద్ అని ఉంటుంది. గోల్కొండకు 6వ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా యొక్క పెద్దల్లుడు ఈ మిర్జా నిజాముద్దీన్ అహ్మద్. ఈ టూమ్ నిర్మించింది వేరొకరి కోసమైనా, దీంట్లో మిర్జా నిజాముద్దీన్ అహ్మద్ గారిని ఖననం చేయడం జరుగుతుంది. దీనితో కుతుబ్ షాహీల పాలన ముగుస్తుంది. దీని తర్వాత పాలించిన మొఘల్ రాజులు కూడా ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకే దీన్ని అన్ఫినిష్డ్ టూంబ్ ఆఫ్ మిర్జా నిజాముద్దీన్ అహ్మద్ అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సమాధి 17వ శతాబ్దం మధ్యలో నిర్మించడం జరిగింది. దీనినే కమాండర్స్ టూమ్ అని అంటాం. కుతుబ్ షాహీ టూమ్స్ లోపల పార్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు ఎట్ ద సేమ్ టైం టూమ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పార్క్ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంది. కుతుబ్ షాహీ టూమ్స్ 106 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. అంతేకాదు 40 సమాధులు, 23 మసీదులు, 7 బౌలీస్, అలానే స్టెప్ వెల్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ దిగుడు బావిని బడి బౌలీ అంటారు. ఈ బావి నిర్మాణం 2 అంతస్తులు కలిగి ఉంటుంది. కింది అంతస్తులో నీరు, పైన అంతస్తులో ఈ నీటిని ఉపయోగించి స్నానం చేయడం కోసం వాడేవారు. ఇక్కడ కనిపించే మార్బుల్స్ అప్పట్లో టూమ్స్ పైభాగంలో కూడా ఉండేవి. కాలాన్ని బట్టి ఇవి కూడా డ్యామేజ్ అవుతూ ఉండడంతో కొన్ని మాత్రమే హెరిటేజ్ పార్క్ లో ఉంచారు. ఈ టూమ్సే ప్రేమామతి అలానే తారామతి టూమ్స్. గోల్కొండకు 6వ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా గారి ఇష్టమైన సింగర్స్ అండ్ డాన్సర్స్ ప్రేమామతి తారామతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ హిస్టారికల్ కుతుబ్ షాహీ టూమ్స్ గురించి తెలియాలి అంటే ఈ వీడియోని వాళ్లకు ఖచ్చితంగా షేర్ చేయండి.